పిల్లర్ లో ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మీకోసం తీసుకుని వస్తున్నాను. కేవలం అంటే కేవలం 1,50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ 1,50,000 రూపీస్ అనేది కూడా ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మీకు రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ గా ఒక 100 to 500 స్క్వేర్ ఫీట్ స్పేస్ చూపిస్తే చాలు. టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్ మొత్తం మీకు చేసిస్తారన్నమాట. లోపల ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి మెయిన్ బోర్డ్, లాలీపాప్ బోర్డ్, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళే సెటప్ చేస్తారు. అలాగే కిచెన్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా టీ ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, పిజ్జాస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, అన్ని ఐటమ్స్ కూడా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ కి మీరు డైరెక్ట్ గా కావాలి అంటే కంపెనీ దగ్గరికి విజిట్ చేయవచ్చు. సో కంపెనీ నేమ్ వచ్చేసి చాయ్ కప్. ఈ చాయ్ కప్ ఫ్రాంచైజీతోనే మీరు పర్ డే మినిమం ఒక 5,000 రూపీస్ అంటే మంత్లీ 1,50,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాయ్ కప్ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి కుమార్ గారి దగ్గర నేను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాను. చాయ్ కప్ ఫ్రాంచైజీ తీసుకొని ఎప్పుడు అండి మీరు తీసుకునేది? 1 ఇయర్ 2 మంత్స్ కంప్లీట్ అయింది. 1 ఇయర్ 2 మంత్స్ అండి. ఇప్పుడు ఈ మొత్తం ఈ షోరూమ్ లాగా ఓపెన్ చేశారు కదా, చాయ్ కప్ అవుట్లెట్, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెట్టారు? యాక్చువల్ గా అయితే కంపెనీ వాళ్ళు 3 లాక్స్ పే చేయమన్నారు. ఓకే, నేను 3 లాక్స్ పే చేశాను. కంపెనీ దగ్గర నుంచి మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చూపిస్తారా ఐటమ్స్? గ్లాస్ టేబుల్, హీటర్ కూడా ఉంది, హీటర్ ఉంటుంది. మనం ఏ ఐటమ్ పెట్టుకున్నా హీటర్ ఉంటుంది. ఈ ఫ్రీజర్ ఒకటి ఇచ్చారు. ఇందులో ఏమంటే ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫ్రీజర్, పిజ్జా, శాండ్విచ్, బర్గర్ వాటికి సంబంధించిన మీరు రా మెటీరియల్ అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి ఐస్ క్రీమ్. ఓకే, మళ్ళీ మిల్క్ షేక్స్ కి ఐస్ క్రీమ్స్ ఇవంతా ఇందులో పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మిక్సీ, మిక్సీ కూడా ఒకటి ఇచ్చారు. ఓకే, ఫ్రూట్ జ్యూసెస్ వేసుకోవడానికి మిక్సీ మిక్సర్ కూడా ఒకటి ఇచ్చారు, ఫ్రూట్ జ్యూసర్. ఓకే, నెక్స్ట్ స్టవ్, స్టవ్ అండి. స్టవ్తో పాటు ఈ పాత్రలు కూడా ఇవన్నీ ఇచ్చారు. ఓకే, డస్ట్బిన్, డస్ట్బిన్ కూడా 2 ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా బయట ఒకటి పెట్టాము. ఓకే, టేబుల్ కూడా ఒక 4 ప్రొవైడ్ చేశారు. టేబుల్తో పాటు చైర్స్ కూడా ఇచ్చారు. ఇంకా బయట లైటింగ్ బోర్డ్స్ 2, యాపిల్ ఒకటి, మెయిన్ బోర్డ్ ఒకటి, ఇంకా ఇది టీ ఫై ఒకటి, లోపల ఫ్రీజర్లు 2, ఇంకా స్టవ్. ఓకే, అంటే మనము ప్రిపేర్ చేసుకుంటే టీ టోటల్గా ఎన్ని రకాల టీలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి పాత్రలు. నెక్స్ట్ మనకు 1 మంత్కి సరిపడా ప్రోడక్ట్, ఇవన్నీ టోటల్గా అన్ని బాగా ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ నుంచి మీకు సపోర్టింగ్ ఎలా ఉంది? సపోర్టింగ్ అంటే మనకు ప్రోడక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ నేను ప్రోడక్ట్ ఆర్డర్ పెడతాను. రా మెటీరియల్ అంతా, టీ పౌడర్ కానీ, బాగా మన దగ్గర ఏదైతే మనకు రా మెటీరియల్ అవసరం ఉందో అది పెడతాను. కరెక్ట్గా సర్వీస్ అయితే సూపర్, ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన చాయ్ కప్? చాయ్ కప్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, డ్రింక్ ఐటమ్స్ ఉన్నాయి, టోటల్ అన్ని. మనం ఒక్కసారి చాయ్ కప్కి వెళ్తే తాగొచ్చు, తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కస్టమర్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్రైనర్ని పంపిస్తారు. మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం పెట్టే అక్కడ మనం ట్రైనర్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు. పిజ్జా ఎలా చేయాలి, బర్గర్ ఎలా చేయాలి, శాండ్విచ్ ఎలా చేయాలి, మిల్క్ షేక్ ఎలా చేయాలి, ప్రతి ఒక్క ఐటమ్ ని ట్రైనర్ మనకు బాగా నేర్పిస్తారు. మామూలుగా ఈ చాయ్ తయారు చేయడానికి మామూలుగా చాయ్ మాస్టర్స్ అనేది అవసరం కదా, సో అట్లా మనకి చాయ్ మాస్టర్ రాలేదు అటువంటిప్పుడు ఎట్లా ప్రాబ్లమ్? లేదండి, చాయ్ మాస్టరే కంపల్సరీగా మనకు కావాలి. చాయ్ మాస్టర్ని పెట్టుకొని ఫ్రాంచైజీ నడపాలి అంటే అట్లంతా ఏం అవసరం లేదండి. నేను ఫ్రాంచైజ్ తీసుకున్నాను, నేను ఇప్పుడు చాయ్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు చాయ్ మాస్టర్తో పని లేదు, నేనే చాయ్ పెట్టుకుంటాను, నా ఫ్రాంచైజీ నేను రన్ చేసుకుంటాను, హ్యాపీగా నడుస్తాను. ఇప్పుడు దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అయిపోయింది, మీరు ఆర్డర్ పెడితే ఎన్ని రోజుల్లో మీకు ప్రొవైడ్ చేస్తారు? అంటే మనకు రా మెటీరియల్ విజయవాడ నుంచి వస్తుందండి, అక్కడ ట్రాన్స్పోర్ట్ దాన్ని బట్టి మనకు వస్తుంది. యాక్చువల్గా అయితే నేను ప్రజెంట్ ఈరోజు పెట్టాను అనుకోండి, రేపు ఎల్లుండి ఈవినింగ్ కల్లా, అంటే రేపు ఈవినింగ్ డిస్పాచ్ చేస్తాను, ఎల్లుండి
మార్నింగ్ కల్లా నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను. మామూలుగా ఏంటంటే ప్రెసెంట్ ఉండే ట్రెండింగ్ లో చాయ్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి రా మెటీరియల్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఏంటంటే ఫ్రాంచైజీ ఇచ్చేస్తారు, ఇచ్చేసిన తర్వాత ఇంకా సపోర్టింగ్ అనేది ఇవ్వడం లేదు, రా మెటీరియల్ సప్లై చేయకపోవడం అట్లాగా. సో అట్లా మీకు ఏమైనా ప్రాబ్లం? చాయ్ కప్పు ఫ్రాంచైజ్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రా మెటీరియల్ కరెక్ట్ గా స్టాక్ టైం టు టైం పంపిస్తున్నారు. ఎప్పుడు కానీ నేను కంపెనీ సర్వీస్ లో ఎటువంటి ప్రాబ్లం నాకు లేదు. ఫ్రాంచైజీ తీసుకున్నారు కదా, అదే రా మెటీరియల్ పరంగా ఫుల్ సపోర్టింగ్ ఉందంటారా? 100% చెప్తున్నాను అండి, రా మెటీరియల్ వల్ల మనకి ఎటువంటి నెగిటివ్ లేదండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ దాటిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాయ్ కప్ ఫ్రాంచైజీ ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ సజెషన్ ఏంటి, తీసుకోవచ్చా? నేనైతే చెప్తున్నానండి, వేరే ఫ్రాంచైజీ తో పోల్చుకుంటే చాయ్ కప్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఎందుకంటే ఫుడ్ కానీ టీ టేస్ట్ కానీ వాళ్ళు నేర్పించి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ప్రోడక్ట్స్ కానీ మనకు రా మెటీరియల్ సర్వీస్ అంటే స్టాక్ టైం టు టైం పంపించడం కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో దాన్ని బట్టి నేను ఎవరైనా బిజినెస్ ఓన్ ఒక ఎంటర్ప్రెన్యూర్ గా బిజినెస్ లో ఎదగాలనుకున్న వాళ్ళకి చాయ్ కప్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. బేసికల్ గా మీరు ఏం చదివి ఉన్నారు, ఇది ఎందుకు ప్రిఫర్ చేశారు? యాక్చువల్ గా నేను ఐటీ ఎంప్లాయ్ అండి, ఒక 1.5 ఇయర్ ఐటీ సాఫ్ట్వేర్ గా జాబ్ చేశాను. తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ అప్పుడు కరోనా టైంలో చేశాను. తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి అక్కడ ఉన్న లివింగ్ కాస్ట్ కి మనం సంపాదించే సాలరీకి అది ఎంత సరిపోదు అని చెప్పి బిజినెస్ సైడ్ రావాలని ఆలోచించాను. అట్లా ఆలోచన వచ్చినప్పుడు ఇట్లా మా ఇది మాకు ఫీలేరు లోకల్లో నేను మనకు చాయ్ కప్పు ఫ్రాంచైజీ గురించి తెలిసింది, వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నేను ఎంక్వైరీ చేశాను, కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, అంతా బాగా నచ్చింది నాకు. సరే ఇంకా ఓన్ గా ఎందుకు పెట్టుకోకూడదని ఆలోచించి ఇంకా 3 లాక్స్ అంత కంపెనీ వల్ల చాయ్ కప్పు ఫ్రాంచైజ్ తీసుకుంటే మనకేంటి బెనిఫిట్, ఆ బెనిఫిట్ వల్ల మనకి ఎంత పర్సంటేజ్ ఉంటుంది, 50-60 ఉంటుందా, 50-50 ఉంటుందా, అంతా మాట్లాడి ఎంక్వైరీ చేసి నేను ఇంకా డైరెక్ట్ మనం ఓన్గా ఇందులో అయితే చాయ్ మాస్టరే అవసరం లేదు, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే ఇన్కమ్ పరంగా అయితే నాకు అందులో ఒక 60,000 వచ్చేది, సేమ్ ఇక్కడ 60,000 వస్తుంది. ఇది నా ఓన్, నాకు నచ్చినట్లు ఒక్కడి కింద పనిచేయాల్సిన అవసరం లేదు, నేను ఓన్ గా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బిజినెస్ చేయాలనేది ఫస్ట్ నాకు చాలా కోరిక. సో చాయ్ కప్ ద్వారా ఆ కోరిక అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు కంపెనీకి 3 లాక్స్ పే చేశారు కదా, ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశారు? సార్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం అమౌంట్ సమ్ అమౌంట్ పే చేయాలి కన్ఫర్మేషన్ కోసం. తర్వాత వాళ్ళు ఒక మనం ఒక రూమ్ చూపించాం అనుకోండి, వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఈ విధంగా పెట్టుకుంటే అన్ని సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్లు ఏమంటే కంపెనీ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారు, ఓకే అంతా బాగుందంటే ఫుల్ టోటల్ అమౌంట్ పే చేస్తాం. పేమెంట్ అయిపోయిన కరెక్ట్గా ఒక 10 డేస్ అంతా వాళ్ళు మెటీరియల్తో స్టాఫ్తో సహా ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు మొత్తం టోటల్ ఎట్లా మన ఫ్రాంచైజ్ సంబంధించి బోర్డ్స్ కానీ ఏదైనా సరే ఇట్లా ఉన్నాయి కదా మెనూ బోర్డ్స్ ఇలాంటివన్నీ కరెక్ట్గా వాళ్ళే కంపెనీ వాళ్ళే వచ్చి రెడీ చేస్తారు. మనం కరెక్ట్గా ఒక ముహూర్తం అంటే మంచి రోజు ఓపెన్ చేసుకోవాలనుకోని వాళ్ళకి చెప్పేస్తే ఆ రోజు కంప్లీట్ చేసి మనకి ఇస్తారు, ఆ రోజు మనం ఓపెనింగ్ చేసుకోవాలి. టీ తాగారు కదండి, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఓకే, మేము డైలీ తాగుతాము. ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత టీచర్స్ అందరం వస్తాం ఇక్కడ, అందరం తాగుతాం, చాలా బాగుంటుంది. స్నాక్స్ కానీ టీ కానీ లెమన్ టీ కానీ. ఓకే, ఎంత బాగుంది సార్. టీ తాగారా ఇక్కడ, చెప్తారా టేస్ట్ ఎలా ఉందో? బాగుందా సార్? ఇక్కడ చాయ్ తాగారు కదా, ఎలా ఉంది? చాయ్ అయితే బాగుంటుంది, టేస్ట్ యూనిక్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈవెన్ పీలర్ లో ఇట్లా టీ టేస్ట్ ఎక్కడా లేదు. ఇంకేం ఐటమ్స్ టేస్ట్ చేశారండి ఇక్కడ? ఇంతకు మేము టీనే చేస్తాము, మళ్ళీ వచ్చి ఇప్పుడు కాఫీ కూడా బాగుంటుంది. చాయ్ అంతా సూపర్ గా ఉంటుంది. ఎవ్రీడే వస్తా నేను, ఎవ్రీడే మార్నింగ్ మధ్యాహ్నం అలా ఈవినింగ్ ఎవ్రీడే వస్తా. చాయ్ సూపర్గా ఉంటుంది, చాయ్ అయినా కదా ఏ ఐటమ్స్ అయినా సరే సూపర్గా ఉంటుంది. సర్వీస్ కానీ ఏదైనా కానీ సూపర్గా ఇస్తారు, సూపర్ క్వాలిటీ టీ కూడా, టీ కానీ కాఫీ ఏదైనా కానీ సూపర్ సూపర్గా ఉంటుంది. సార్ టీ తాగారు కదా, ఎలా ఉంది ఇక్కడ టేస్ట్? బాగుంది సార్. బాగుంది. ఏ టీ తాగారు సార్? మామూలు చాయ్. బాగా చేస్తున్నాను, క్లీనింగ్ కానీ తర్వాత ఇక్కడికి ఉద్యోగులకందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వడం కానీ.
చాలా బాగుందండి. ఇప్పుడే కొత్త కొట్టి ఇంకోటి తీసుకున్నాము ముజ్జిట్ అనేసి, చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ బాగుంది సార్. ఇక్కడ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ అన్ని బాగానే ఉన్నాయి. మామూలు రోజెస్ వచ్చి తాగుతాంటాం మేము ఇక్కడ. సూపర్, ఇక్కడే చాలా బెస్ట్గా ఉంటాయి సార్ టీలో. అందుకని డైలీ ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటాము. బాగుంది సార్, బాగుంది. మామూలు సార్, రెగ్యులర్ మామూలు. ఫ్రెండ్స్ చూశారు కదా, సాఫ్ట్వేర్ జాబ్ని వదిలొచ్చి కుమార్ గారు పీలేరులో చాయ్ కప్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకొని సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ జాబ్ కంటే మంచి ఆదాయాన్ని పొందుతూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి ఈ చాయ్ కప్ ఫ్రాంచైజీ తీసుకొని పీలేరులో మంచి ఫేమస్ అయినారు. సో మనకి ఆ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ అండి కుమార్ గారు. సో మీరు ఎవరైనా కానీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. మీరు ఎవరైనా కానీ ఒకవేళ చాయ్ కప్ ఫ్రాంచైజీ అవుట్లెట్ని చూడాలి అనుకుంటే కనుక పిల్లర్లో ఉన్నటువంటి చాయ్ కప్ అవుట్లెట్ని మీరు విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెస్సి, జై హింద్, సైనింగ్ ఆఫ్.